Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababuno, Penchoddu, Pavanku, Mitrudi, Hitabodha, Rajakeyalalo, Swardham Mukhyam, Ade Paramardham Kuda, Evarito Sneham Chesina, Nenu Nadi Anna Pradhana Sutrame, Rajakeya Kadanu, Safiga Nadipistundi, Aite Janasena Nilo, Idi, Kwanta Takuve Ani Chappali. ఆయన కనుక నేను అని అనుకుంటే 2014 ఎన్నికలలో పోటీ చేసి ఎంతో కొంత ఉనికి చాటుకునేవారు. కానీ కాలం రాంగ్ టైంలో 2019 ఎన్నికల వేళ సొంతంగా బరిలోకి దిగి పరువు తీసుకున్నారు. రెండు చోట్ల ఓడారు. సరే, మళ్ళీ రెండేళ్లలో ఎన్నికలు రాబోతున్నాయి. మరి పవన్ ఏమైనా గత కాలపు అనుభవాల గురించి గుణపాఠాలు నేర్చుకున్నారా అంటే లేదు అని జన సైనికుల మాటలను బట్టి తెలుస్తోంది. ఆయన మనసులో ఉన్నది అంతా ఓపెన్. ఆయనకు అర్జెంటుగా జగన్ గద్దె దిగాలి అంతే. ఆ సీట్లో తాను కూర్చోవాలని లేదు అని ఆయన పాలిటిక్స్ని దగ్గర ఉండి చూసిన వారు చెబుతారు. ఇక మంగళగిరిలో ఆ మధ్య పార్టీ నేతలతో మాట్లాడుతూ పవన్ మూడు ఆప్షన్లు టీడీపీకి ఇచ్చినా కూడా ఎన్నికల వేళకు ఆయన మెత్తబడతారని, బాగా తగ్గుతాడని టీడీపీ వారికి కూడా ఆశలు ఉన్నాయట. సరే, ఆ విషయం పక్కన పెడితే రాజకీయాలలో సీనియర్, దేశాన్ని ఏలుతున్న పెద్దన్న, జనసేనకు మిత్రపక్షమైన బీజేపీ అయితే చాలానే పాఠాలు పవన్కి ఈ విషయంలో చెబుతోందట. పవను చంద్రబాబును పెంచమాకు అని హితబోధ చేస్తోందట. జగన్ గద్దె దిగితే ఏంటి, ఉంటేనేంటి, పవర్ మన చేతుల్లోకి రానప్పుడు అని కూడా సీనియర్ కమలనాథులు సూచిస్తున్నారట. ఏపీలో రాజకీయ శూన్యత సృష్టిస్తే దాని నుంచి బీజేపీ, జనసేన ఎదిగే అవకాశాలు ఉంటాయని నూరు పోస్తున్నారట. ఏపీలో తెలుగుదేశం పార్టీ వీక్ అయితేనే తమ పార్టీలకు ఛాన్స్ వస్తుందని కూడా నచ్చజెబుతున్నారట. ఇక తెలుగుదేశం ఓటు బ్యాంక్ మొత్తానికి మొత్తం తమ రెండు పార్టీలకు టర్న్ కావాలంటే 2024 ఎన్నికలలో ఆ పార్టీ ఓడిపోవాలని కూడా జనసేనకు సూచిస్తున్నారట. ఈసారి కనుక టీడీపీని గెలిపిస్తే మళ్ళీ తమ పార్టీలకు రాజకీయంగా ఇబ్బందులు వస్తాయని, గెలిచే అవకాశాలు కానీ ఆల్టర్నేషన్గా నిలిచే అవకాశాలు కానీ సన్నగిల్లుతాయని కూడా చెబుతున్నారట. సో 2024 వైసీపీ గెలిచినా పర్వాలేదు, 2029 మాత్రం ఖచ్చితంగా బీజేపీ, జనసేనకు బంగారు పళ్ళెంలో అధికారం దక్కుతుందని, అప్పటికీ చంద్రబాబు వయస్సు పరంగా పూర్తిగా వీక్ అవుతారని, ఆయన పార్టీ కూడా క్షీణిస్తే తమకే ఉపకరంగా ఉంటుందని విశ్లేషించి మరీ విడమరిచి చెబుతున్నారట. అందువల్ల పవన్ని బీజేపీ గట్టు మీదనే ఉండమని కోరుతున్నాయట. అయితే పవన్ ఆలోచన మాత్రం వేరేగా ఉందని అంటున్నారు. ఏపీలో వైసీపీని గద్దె దించడమే ఆయన ఫస్ట్ ప్రయారిటీ అని చెబుతున్నారు. అలాగే జగన్ సీఎంగా ఉండకూడదని కూడా కంకణం కట్టుకున్నారని చెబుతున్నారు. ఇక ఏపీలో మరో 5 ఏళ్ల పాటు వైసీపీ అధికారులు ఉంటే రాష్ట్రం అన్ని విధాలుగా నష్టపోతుందని, అది ఢిల్లీ పార్టీలకు అర్థం కాని విషయమని కూడా ఆయన భావిస్తున్నారని చెబుతున్నారు. అందువల్ల వైసీపీ వ్యతిరేక ఓటంతా చేల్చకుండా పవన్ చివరి వరకు తన ప్రయత్నం తాను చేస్తారని చెబుతున్నారు. దాంతో ఏపీ రాజకీయాలలో పొత్తుల ఎత్తులు మరింత ఆసక్తిగా మారాయి. ఢిల్లీ పెద్దలు జనసేన నాయకులతో చెబుతున్నట్లుగా ప్రచారంలో ఉన్న విషయాలు నిజమైతే మాత్రం ఖచ్చితంగా టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకోదు. అదే సమయంలో పవన్ వైసీపీ సర్కార్ రెండవసారి అధికారంలోకి రావడానికి అసలు సహకరించరు. మరి ఈ నేపథ్యంలో టీడీపీ, బీజేపీ, జనసేనల ఎన్నికల వ్యూహాలు ఎలా ఉంటాయి, ఏపీలో ఏం జరుగుతుందో అన్నది వేచి చూడాల్సిందే.